నగలు దిగేసుకోవడం మానేశారా పోటకోరక చీర కట్టుకోవడం మానేశారా లక్షణమైన ఆడపిల్లలు అనిపించేపని ఏదైనా చేస్తున్నారా అడిగితే ఐఏఎస్ ఐపీఎస్ భార్యలు అంటారు బుద్ధులనేవి పుట్టుకతోనే వచ్చేవి అవి మారో నానా బాగున్నారా ఎలా బాగుంటాడ్రా రావడం రావడంతోనే ఎమ్మెల్యేని కొట్టావు ప్రభుత్వ విషయంలో జోక్యం చేసుకుని స్టూడెంట్స్ ని కొట్టావు మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యేల దాకా ఒకటే ఫోన్లు ఎలా బాగుంటావు నిన్నటి వరకు బానే ఉన్నావు ఇప్పుడు మొదలయ్యే బీపీలు టెన్షన్ అంటే ఒక రాజకీయ నాయకుడు జాతీయ జెండాను అవమానిస్తుంటే చూస్తూ ఊరుకోవాలా స్వార్థం కోసం పొలిటీషియన్స్ ప్రజల జీవితాన్ని నాశనం చేస్తుంటే నోరు మూసుకోవాలా ఇలాంటి ప్రాబ్లం సాల్వ్ చేయడానికి గవర్నమెంట్ కో సిస్టం ఉంది ఆ సిస్టం సిస్టమేటిక్ గా లేదు కాబట్టి దేశం ఇలా తగలబడిపోతుంది నువ్వు ఒక్కడివే ఈ దేశాన్ని ఉద్ధరిస్తావా అవును అవసరమైతే అది కూడా చేస్తా నిన్ను బాగు చేయలేం నువ్వు లోపలికి పదరా ఎంత ఫైరా ఈ గొడవల కారణం మీరే అని తెలిస్తే అయ్యి బాబాయ్ మీకు ప్రాణాపాయం త్రుట్లో తప్పిపోయింది అబ్బా ఎందుకు రమ్మి నాన్నగారితో గొడవ పడతావు ఆయనతో గొడవ పడ్డా ఏంటమ్మా నాన్నంటే నాకు ఇష్టం లేదా ఏంటి కానీ ఆయన గారు చేస్తున్న పనులే నాకు నచ్చడం లేదు పొద్దున్నే ఏంటి అయ్యి గొర్రెల మంద గొర్రె కషాయనే కదండి అమ్ముద్ది ఏంటి అంటే రోజులాగే నేను ఎలాగోలా మేనేజ్ చేసి పంపిస్తాను మీరు లోపల నడవండి మా ఏరియాలో మరుగుదొడ్లు కడతారు ఇంకా కట్టలేదు సార్ మినిస్టర్ గారు ఏమైనా తాపి మేసరా మీ ఏరియాలో మరుగుదొడ్లు కట్టడానికి ఏంట్రా నువ్వు తీసుకొచ్చావు గిఫ్ట్ రామ్నగర్ పంచాయతీ శంకుస్థాపన రాయి పీక్కొచ్చాడురా మూడేళ్ల కిందట వేసిన ఈ రాయిని చూసేనా ఆ బండరాయి మనసు కరుగుతుంది పీక్కొచ్చానండి ఒరే ముందు నేను ఇక్కడ నుంచి పీకేండిరా ఈ రోజైనా మంత్రి గారు మమ్మల్ని కలుస్తారా లేదా మా సమస్యలు తీరుస్తారా లేదా తీర్చకపోతే గుడ్ మార్నింగ్ బాబు జాగింగ్ నుంచా నేను జాగింగ్ వెళ్ళేవాడిని నా పేరు పీకే బాబు కదా కుక్కలు అన్నమాట గవర్నర్ చేతుల మీదగా సీఎం చీఫ్ గెస్ట్ గా శాపాధుర్యంలో గోల్డ్ మెడల్ అందుకుంటూ టీవీలో కనిపిస్తానని దోసకాయపల్లిలో అమ్మమ్మ తాతయ్య అమలాపురంలో మావయ్య అత్తయ్య అత్తలిలో పద్మక్క సుబ్బలక్ష్మక్క అందరూ టీవీ సీరియల్ చూడడం మానేసి నా ప్రోగ్రామ్ కోసం వెయిట్ చేస్తారు తెలుసా నీకు నేను కనిపించకపోయేసరికి వాళ్ళందరూ ఏమైందని ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంటే తొలి తీసేసినట్టు అయింది ఆఖరికి గవర్నర్ చేతుల మీదుగా అందుకోవాల్సిన మెడల్ ని మా గొట్టం ప్రిన్సిపల్ గారు పొడి డబ్బా క్యాబిన్ లో నానా బూతులు తిట్టి ఇచ్చాడు స్టేట్ లో పాపులర్ అవ్వాల్సిన నన్ను అన్పాపులర్ చేసావు కదరా మీరు మిస్ అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు నేను కరెక్ట్ గానే అర్థం చేసుకున్నా అయినా ఈ తొగడగాళ్ళు ఎవరు ఈ ముఠా సభ్యుల ఆ రోజు స్లమ్ లో ఒకడివే నలుగురు ఎరగడేసావే అసలు నీకు మనసాక్షి ఉందా అచ్చాసిన ఆమోతల రోడ్ల మీద పడి ఎవరిని పడితే వాళ్ళని కొట్టడమేనా ఓ అదే అక్కడ వాళ్ళు తప్పు చేశారండి తప్పు చేస్తే కొట్టడానికి నువ్వు ఎవరివి దానికి పోలీసులు ఉన్నారు కోర్టులు ఉన్నాయి చట్టం ఉంది ఓకే మేడం తప్పైపోయింది మాఫ్ కీజీ రండ్రా రేయ్ మాఫ్ కీజీనా నీ మొహానికి తొక్కల హిందీ ఒకటా నిన్ను సలసలా కాగుతున్న నూనెలో వేసి అప్పటల్లా వేయించాలరా ఏ ఆగరా ఆగు కాళ్ళతో పేడను తొక్కినట్టు తొక్కేయాలి నిన్ను అప్పటిగా నా కోపం చల్లారదు ఆహా మీది చాలా మంచి కోపం తల్లి రేయ్ జాలరా నోరు మూయి చీరేస్తా మీలోంటి వెదవలంతా భూమికి భారం రోడ్ల ఇన్ని బస్సులు లారీలు వెళ్తున్నాయి కదా దేని కిందని పడి చచ్చిపోండిరా అలాగేనండి చచ్చిపోతాం ఏ సూర్య మన బైక్ రా బైట్ పడితే తర్వాత వచ్చి తీసుకున్నా ఏదో ఒక రోజు ఆ హెల్మెట్ లో తేలు ఉండి నీ తలపై ఎక్కడ వింత కేసరా బాబు అందరూ కాల్తో ఫుట్బాల్ ఆడుకుంటారు ఇది నోటితో ఆడుకుంటుంది ఆ రాక్షసి వెళ్ళిపోయినా కూడా ఇంకా తిట్లు వినిపిస్తూనే ఉన్నాయి ఏంటి వెళ్ళిపోయేది ఒకసారి నాకు చూడు నా శాపం ఫెయిల్ అయితే నీ బైక్ బ్రేక్ ఫెయిల్ అయి చెట్టుకు గుద్దేసి నీ బైక్ నుచ్చు నుచ్చు అయిపోవాలి రా పోరా పో ఏనండి చూసుకో ఏనండి అల్లకడుతున్నా ఇది కూడా మనమే చేసే ఉంటుందేమరా జంప్ రా
మున్సిపల్ కమిషనర్ పెద్ద పాగలగాడనా దీనికి ఎంత సంజాయించినా ఇల్లేదు గందికే మన అంబులెన్స్ లా కిడ్నాప్ చేసి తీసుకొచ్చినా పెద్ద టార్చర్ పెట్టిండనా ఇడు సంతకం పెట్టనన్నావట నీకొచ్చిన రోగమేంట్రా ఒక మున్సిపల్ కమిషనర్ కిడ్నాప్ చేస్తే ఏమవుతుందో తెలుసా నీకు కోసస్తా ఎవడికి వేలు చూపిస్తున్నావో తెలుసా దేవులపల్లి నటరాజ కాళిదాసుకి డిఎన్కే డిఎన్కేనే నువ్వు దొంగ నా కొడుకు కాబట్టి వేలు చూపిస్తున్నాను पेद प्रजल नम्मकोनी बतुकुतुन्नारु इप्पुडु वाळ्ळकि अन्यायं चेस्तू पेट्टकूडनि चोट षापिंग कांप्लेक्स पेड़तामनि नन्नु पर्मिशन अडुगुतारा నేను సర్వీస్ లో ఉన్నంత కాలం అది జరగదు జరగనివ్వను అరే ఏం చూసుకుంరా నీకు అంత ధైర్యం రేయ్ నీలాంటి దొంగ నా కొడుకులు రేప్ చేయడానికి నాకు పెళ్ళాం లేదురా అక్క చెల్లెళ్ళు లేరురా కిడ్నాప్ చేయడానికి పిల్లలు లేరురా చంపడానికి తల్లి తండ్రులు లేరురా పైగా నాకు చావంటే భయం లేదురా నేను చచ్చినా సంతకం పెట్టను చావంటే భయం లేదు చస్తానన్నావు కదరా మాటలు చెప్పినంత తేలిక కాదురా చావడం చావు అంత మాటలకు ఎక్కే నన్ను కాపాడు ప్లీజ్ ప్లీజ్ రై ఇదేంటో తెలుసా పాము విషానికి యాంటిడోట్ విరుగుడు ఇది తాగితే బతికిపోతాం బతకాలంటే సంతకం పెట్టాలి పెడతావా చస్తావా పెడతాను పెడతాను చక్రవర్తి నో ఆబ్జెక్షన్ లెటర్ రెడీ వచ్చేసేయ్ వారాయ్ కమిషనర్ ఇటు చూడు రేయ్ ఇది నా డార్లింగ్ చంద్రముఖి విషయం దీంట్లో లేదమ్మా నువ్వు తాగిన బాటిల్లోనే ఉంది కడుపు నొప్పి భరించలేక పురుగుల మందు తాగి సుసైడ్ చేసుకున్నానని నీ చేతులతో నువ్వు రాసుకున్న సుసైడ్ నోట్ వీడి బాడీని ప్యాక్ చేసి లెటర్తో సహా వీడింట్లోనే పడేయండి అలాగే రండి రా